దుర్వినియోగం చేయాలి. అది ఎంత అడ్డగోలు పోకడలు పోయి సభా సాంప్రదాయాలను దిగజార్చి సభలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా బయట మనం వాడుక భాషలో మాట్లాడుకునే పద్ధతిలో పరమ గాలితనంగా వ్యవహరిస్తూ కాగితాలు తెచ్చి సభలోకి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా కాగితాలు తీసుకొచ్చి వాటిని ముక్కలు చేసి స్పీకర్ గారి తలపై, స్పీకర్ గారి మీద ఆటగాయితనంగా విసురుతూ ఈరోజు ఇంకా దిగజారి కోడి పందాల దగ్గర వేళ్ళు వేసినటువంటి అలవాటుతనంగా ఇక్కడ కూడా చూపిస్తున్నారు. మనకు అర్థం కావట్లేదు. కానీ వేళ్ళ వేయటమే కాకుండా బయటకు వచ్చి ఏదో అన్న సామెతగా బయటకు వచ్చి మీడియాకి చెప్తున్నారు మేము ఏళ్ళు వేసామని చెప్పని. ఇంతకన్నా బరి తెగించిన గాలితనం మనకు ఎక్కడన్నా కనపడుతుందా? మనందరం సాంప్రదాయం వాడుక భాషలో మాట్లాడుకున్నట్టు. వీళ్ళు శాసనసభ్యుల ఈ సభను ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారు? కనీసం ఎమ్మెల్యేగా ప్రజల ఓటు వేసి గెలవకముందు మనలో, మీలో, మీ అందరిలో ఎంత గాలితనం ఉండొచ్చు, ఎన్ని అవలక్షణాలు ఉండొచ్చు, కనీసం ప్రజలు గుర్తించి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి మనందరికీ ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీలోకి పంపించినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి. ఆ హుందాతనం పోయి మీ ముసుగులు తీసి ఈ రకంగా ఇంత గాలిగా ప్రవర్తిస్తూ సభని దిగజార్చే ప్రయత్నం చేస్తున్న మీ పద్ధతుల్ని ఖండిస్తూ బుద్ధి మార్చుకోమని చెప్పని, ఇంత గాలితనంగా ఉండబట్టే గత్యంతరం లేక సభా నిర్వహణ కోసం మాత్రమే మిమ్మల్ని బయటికి పంపిస్తుంటే ఇంత అడ్డగోలుగా ప్రవర్తించి మీలాగా బొంకటం అనేది ఇంత అంటే గాలితనం చేయటం, మళ్ళీ బయటకు వచ్చి బొంకటం అనేది ఇక మీకే చెల్లుతుంది. ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేని స్థితిలోకి ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రవర్తిస్తున్నారు. వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటండి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, వైసీపీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వైసీపీ నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే గారిని గెలిపించి నేను తప్పు చేశానని చెప్పుతో కొట్టుకున్నారా? ఒకవేళ అంటే ఆయన అలా మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులైన వచ్చేసి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ ఈ రకంగా ప్రవర్తించడం, మాట్లాడటం అనేది ఆయన విలువనే తగ్గించేటువంటి పరిస్థితి. రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. నరసాపురం జిల్లా చేస్తూ నరసాపురం జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టర్గా చేసింది ఎవరు? ప్రభుత్వం చేసింది. దాంట్లో ఎమ్మెల్యే నిర్ణయానికి ఏం సంబంధం ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే గురుతర బాధ్యత తీసుకున్నారో భీమవరం అనేది అన్ని ప్రాంతాలకి అంటే 7 నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని చెప్పని భీమవరంని ఎంచుకోవటం జరిగింది. ఒకవేళ సుబ్బారెడ్డి గారికి ఏమన్నా దాని మీద అభ్యంతరాలు ఉంటే వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి అభ్యంతరాలని చెప్పటం, వారు నరసాపురానికి ఎందుకు జిల్లా కేంద్రంగా ఉంచితేనే ధర్మంగా ఉంటుందో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తే అది సముచితమైంది పద్ధతి. అంతేగాని ఈ అవకాశాన్ని సద్వినియోగం అంటే వాడుకుందామని ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని ప్రసాదరాజు గారి మీద ఇంత బురదేసి రాజకీయంగా పతనం చేద్దామనేటువంటి ఆలోచన చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. వారు ఖచ్చితంగా వారికి ఏమైనా అభిప్రాయాలు ఉంటే ముఖ్యమంత్రి గారికి వచ్చి చెప్తే వాస్తవంగా కరెక్ట్గా ఉంటుంది. పార్టీ ఇన్ఛార్జీలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎమ్మెల్యే గురించి, నరసాపురం శాసనసభ్యుడు ప్రసాదరాజు గారి గురించి జిల్లా కేంద్రానికి ముడిపెట్టి ఆయన మీద చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఖండిస్తూ వారు ఖచ్చితంగా వారు ఏమైనా చెప్పదలుచుకుంటే ముఖ్యమంత్రి గారికి వచ్చి చెప్తే సముచితంగా ఉంటుంది తప్పితే నరసాపురంలో రోడ్ల మీద చెప్పులుగా అంటే అది మనం నిర్ణయం మార్చుకున్నప్పుడల్లా మనం చేయండి మనకు నచ్చినప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే ఇప్పుడు ఆయన బోల్డెన్ సార్లు కొట్టుకోవాలి. 2000 చంద్రబాబు నాయుడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినందుకు కొట్టుకోవాలి. ఇట్లా బోల్డ్ ఉంటాయి కాదు, అది కరెక్ట్ కాదు. ఆయన చాలా పెద్దోడు, మా అందరికీ మేమందరం అన్నాన్ని గౌరవిస్తాం. కేవలం ఆయన స్థానిక రాజకీయాల్లో సుబ్బారావు మన ప్రసాదరాజుని చంపేద్దామని చెప్పని రాజకీయంగా దాన్ని వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి వచ్చి వారి వాదన ఏంటో, వారు ఎందుకు నరసాపురానికే కావాలని గట్టిగా పోట్లాడుతున్నారో వచ్చి చెప్తే ఆ వాదనకి ఏకీభవిస్తే సీఎం గారు మార్చి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేస్తే పద్ధతి, అది ధర్మం అని చెప్పని నేను చెప్తున్నాను. ఏదనేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. ఇప్పటికే మా పార్టీ ఇన్ఛార్జ్ గారైనటువంటి సుబ్బారెడ్డి గారు, ఎస్ఆర్కే సద్దల గారు ఇద్దరు కూడా వారితో మాట్లాడుతున్నారు. ఒకవేళ అది ఆయన వచ్చి సీఎం గారిని కలిసి ఆయన వాదన చెప్పుకుంటే బాగుంటుంది అనేది ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు టీవీలో చూస్తున్నాడు, అక్కడ ఆయన సంతృప్తి పరచడమే వాళ్ళ ధ్యేయం తప్పితే సభని దిగజార్చుతున్నాం. అసెంబ్లీ అంటే ఇది ఒక కోడి పందాల దొడ్డిగా తయారు చేస్తున్నాం అనేటువంటి స్పృహలో లేకుండా అంటే చంద్రబాబుని సంతృప్తి పరచడం కోసం ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి అసెంబ్లీని ఏ స్థాయికైనా దిగజార్చడానికి సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళు వేరొకరి గురించి మాట్లాడే అర్హత వారికి లేదు.